విశాఖ అంటే ముందుగా గుర్తొచ్చేది ఫిషింగ్ హార్బర్. ఇది సుమారు 24 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 4.5 కోట్లతో 11 జెట్టీల్ని పోర్ట్ ట్రస్ట్ దీన్ని నిర్మించింది. విశాఖ మత్స్యకారులకు జీవనోపాధి కల్పించే కల్పతరువు ఈ ఫిషింగ్ హార్బర్. బోట్లలో డీజిల్, ఐస్, నిత్యావసర వస్తువులు నింపుకునేందుకు మత్స్యకారులు దీనిపై ఆధారపడతారు. ఇక్కడ నుంచే మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళతారు. గత పైలిన్ తుఫాన్లోనూ ఫిషింగ్ హార్బర్ కు కొంతమేర నష్టం వాటిల్లింది. 2 చోట్ల పోర్టు రక్షణ గోడ కూలింది. అయితే హుడుహుడు పెనుతుపాను మాత్రం భారీ నష్టాన్ని తీసుకొచ్చింది. పెనుతుపాను తీరం దాటిన సమయంలో సముద్రపు అలలు ఉవ్వెత్తును ఎగిసి బీభత్సం సృష్టించాయి. ఈ అలల ధాటికి హార్బర్ గజగజలాడింది. పెద్ద బోట్లు, మరబోట్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. 500కు పైగా మరబోట్లపైన పెనుతుపాను ప్రభావం పడింది. ఒక్కో మరబోటు 40 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు. జీవనాధారం కోల్పోవడంతో మత్స్యకారులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెను ఉప్పెన వల్ల ఫిషింగ్ హార్బర్లోకి సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. కెరటాల ఉధృతిలో వందలాది బోట్లు నీట మునిగిపోయాయి. తీవ్ర పెనుతుపాను ప్రభావం విశాఖ పోర్టుపైన పడింది. సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. గంగవరం పోర్టుపైన దీని ప్రభావం కనిపించింది. ఋషికొండ, జాలారిపేట, గంగవరం ప్రాంతాల్లోకి సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. తీరం దాటిన సమయంలో కెరటాల ఉధృతిని ఇంతవరకు చూడలేదని స్థానిక మత్స్యకారులు, హార్బర్ ఉద్యోగులు చెబుతున్నారు. ఇక భౌగోళికంగా విశాఖ సురక్షితమైన ప్రదేశంగా చెబుతారు. ప్రకృతి సిద్ధంగా వెలిసిన రక్షణ కవచాలు కూడా హుడుహుడు పెనుతుపాన్ నుంచి నగరవాసుల్ని నిలువరించలేకపోయాయి. అసలు విశాఖకు పెట్టని కోటలుగా ఉంటున్నాయి తూర్పు కనుమలు. అంతేకాదు, ఉక్కు నగరానికి యారాడ కొండలు పెద్ద రక్షణగా ఉంటూ వస్తున్నాయి. గతంలో వచ్చిన ఎన్నో పెనుతుపాన్ల నుంచి నగరవాసుల్ని కాపాడాయి తూర్పు కనుమలు, యారాడ కొండలు. ఎంతో విలయాన్ని సృష్టించిన సునామీ లాంటి పెను ఉప్పెన కూడా తూర్పు కనుమలు, యారాడ కొండల వల్లే విశాఖకు ఎలాంటి నష్టం లేకుండా చేయగలిగాయి. ఈ నమ్మకంతోనే హుడుహుడు పెనుతుపాను సమయంలోనూ వాతావరణ హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోలేదు విశాఖ వాసులు. అయితే అదే వారి కొంప ముంచింది, పెద్ద నష్టాన్ని తెచ్చింది. నగరానికి పెట్టని గోడలుగా ఉన్న ఈ కనుమలు, యారాడ కొండ హుడుహుడును నివారించలేకపోయాయి. నగరవాసులకు కాళరాత్రిని మిగిల్చాయి.